కాబట్టి సూరజ్ భాయిజీ చెప్పిన అస్కా పరిశార్థ మనము మన స్థితిని అచలంగా స్థిరంగా తయారు చేసుకోవాలి జీవితంలో విభిన్న పరిస్థితులు వస్తూనే ఉంటాయి ఈ రోజుల్లో అందరి జీవితము పరిస్థితులతోనే నిండి ఉన్నది చాలా కొద్ది మందే సంతోషంగా ఉన్నారు వారు ఎవరు అంటే ఈ సృష్టి మీదకు వచ్చి ఒకటి రెండు జన్మలే అయ్యి ఉండవచ్చు వారి చేత పాపకర్మలు ఎక్కువగా జరిగి ఉండకపోవచ్చు వారే సహజంగా జీవితమును గడుపుతారు ఎందుకనగా ఈ విశ్వ డ్రామాలో విధానము ఏమనగా పరిణామము ఆత్మల నివాసము అక్కడ నుండి ఎల్లప్పుడూ ఆత్మలు వస్తూనే ఉంటారు మొదటి జన్మ నుండి ఈ చివరి జన్మ వరకు అనగా నిరంతరము కొత్త ఆత్మలు పై నుండి కిందకు వస్తూనే ఉంటాయి ఈ ఆత్మలు పవిత్రంగా సతోప్రదానంగా ఉన్న కారణంగా వారి డిగ్రీ వారి శక్తి తక్కువగా ఉన్నప్పటికీ సతోప్రదానంగా ఉన్న కారణంగా వారు గొప్ప స్థితిలో ఉంటారు పాతబడుతూ ఉంటే వారు పాప బంధనాలు కర్మల బంధనాలు సంబంధాల బంధనాలు స్వార్థ బంధనాలు వికారాల బంధనాలలో చిక్కుకొని ఉంటారు పైనుండి వచ్చే ఆత్మలు సతోప్రదాన ఆత్మలే వస్తారు ఈ 50 60 సంవత్సరాల కాలంలో ఎంతమంది అలా పరంధామము నుండి వచ్చి ఉంటారో ముందు ఉన్న జనాభా కంటే 3 రెట్లు లేక 3.5 రెట్లు జనాభా పెరిగినది అంటే ఈ లక్షలాది మంది ఆత్మలకి ఒకటి లేక రెండు జన్మలు మాత్రమే ఉంటాయి అందుకని వారు ఈ ప్రపంచంలో మంచివారుగా కనపడతారు దైవీ గుణాలతో మంచి భావనలతో ఇతరులకు సుఖము ఇచ్చే కామనతో ఉంటారు ఈ సృష్టి డ్రామా ఇలా జరుగుతూ ఉంటుంది అయితే ప్రపంచంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి కొంతమందికి అకాల మరణము సంభవిస్తుంది మరి డ్రామా జ్ఞానమును బాగా అభ్యాసం చేసి మంచి స్థితిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఆత్మ ఒక శరీరమును వదిలి మరొక శరీరమును ధారణ చేస్తుంది అని ఆత్మ పాత్రధారి ఇక్కడి పాత్ర పూర్తయింది ఇప్పుడు ఆ ఆత్మ మరొక పాత్ర చేయాలి ఇలా చాలా కాలంగా అభ్యాసం ఉంటేనే ఇటువంటి పరిస్థితిలో స్థితి అచలంగా ఉంటుంది ఒకవేళ అనారోగ్యం కలిగితే అది కూడా చాలా చెడ్డ అనారోగ్యము దానికి చికిత్స లేదు అని తెలిస్తే డాక్టర్లు కూడా చేతులెత్తేస్తే లేక ఆరోగ్యము చికిత్స కోసము ధనం లేకపోతే ఈ రోజు చూసినా కూడా చాలా మంది జబ్బు చేసినా డాక్టర్ల దగ్గరికి వెళ్ళరు హాస్పిటల్కి వెళ్ళరు మందులు తీసుకోలేని పరిస్థితి అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అటువంటి సమయంలో డ్రామా జ్ఞానము ప్రయోగిస్తే అది మన స్థితిని అచలంగా చేస్తుంది డ్రామాను ఎలా ప్రయోగించాలి అంటే ఒకటి నాకు ఏమి జరిగినా అంతా మంచే జరుగుతుంది డ్రామాలో అంతా ఫిక్స్ అయి ఉన్నదే అలా డ్రామాలో నాకు భగవంతుడు లభించాలి అని ఉన్నది మరి భగవంతుడు నాకు ప్రాప్తించారు ఇక నాకు ఇంకా చెడు ఎలా జరుగుతుంది ఎందుకంటే నేను ఎంతో భాగ్యశాలి ఆత్మను ఒకవేళ అనారోగ్యం ఉన్నా వచ్చిందేమో కానీ ఒక రోజుకి అది తగ్గిపోతుంది ఏదో ఒక సాధనము లభిస్తుంది మందులు డాక్టర్లు అందుబాటులో లేకపోయినా దానిలో కూడా ఏ కళ్యాణము ఉన్నదో కళ్యాణము ఏమనగా మనము ఇంకా అనేక మార్గములను అన్వేషిస్తాము కిచెన్లోనైనా ఏవో వస్తువులు ఉంటే వాటి ఆధారంగా మందుని తయారు చేసుకునే మార్గము ఆలోచిస్తాము ఇంకా యోగ ప్రయోగమును తన అనారోగ్యము కోసం చేస్తే దానితో కూడా కొత్త కొత్త అనుభవాలు కలుగుతాయి ఎంత మంచి అనుభవాలు కలుగుతాయి అంటే స్థితి స్థిరంగా ఉంటుంది అంతేకాని డాక్టర్ అందుబాటులో లేరు మందులు దొరకట్లేదు ఎంత చెడ్డకాలం వచ్చేసింది ఈ ప్రభుత్వం ఇలా మారిందేంటి అంటూ ఇప్పటిదాకా అందరినీ నిందిస్తూ వచ్చాము
కానీ గుర్తుపెట్టుకోవాలి, డ్రామా నాటకము ఏమి జరగాలో అదే జరుగుతూ ఉన్నది. డ్రామా చివరకు వచ్చేసింది. ఏది అందుబాటులో లేకపోయినా మనమే ఏదో ఒక రకంగా చక్కగా కొత్తవి తయారు చేసుకుంటూ మన స్థితిని అచలంగా స్థిరంగా తయారు చేసుకోవాలి. ఇలా డ్రామా యొక్క భిన్న భిన్న పాయింట్స్ ని ప్రయోగిస్తూ ఉండాలి. అలజడుల నుండి ముక్తులుగా ఉండాలి. తన సంతోషమును స్థిరంగా ఉంచుకోవాలి. ప్రపంచంలోని వారు చూస్తారు, వీళ్ళకి సమస్యలు వస్తున్నాయి కానీ ఎంత అచలంగా వీరు ఉన్నారు అని. ఈ రుజువే మనము చూపించాలి. ఓం శాంతి.